మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందిన యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. మత్తయి 4:17లో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందునని చెప్పుచు ప్రకటింపు మొదలుపెట్టును. మత్తయి సువార్త 6వ 10ని రాజ్యం వచ్చుగా కానీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక అని పరలోక రాజ్యం అనగా రాబోతున్న దేవుని కుమారులను గూర్చి చెబుతున్నాడా, లేక పరలోక రాజ్యం అనగా పరలోకముందున దూతల సమూహమా అని? మత్తయి సువార్త 16:28 ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ తన రాజ్యముతో వచ్చినప్పుడు అంటున్నాడంటే అప్పటికే రాజ్యం అంటే క్రైస్తవులు భూమి మీద ఉంది కదా అని, అలాంటప్పుడు యేసు రాజ్యంతో వస్తాడా అమ్మా అడుగుతుంది నవీన్ జానతన్ కనుక నాన్న. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఇక్కడ రాజ్యం అనగానే మనమే రాజ్యం, రాజ్యముగా అప్పుడు మారలేదు. యేసుప్రభు వారు చెప్పిన మత్తయి సువార్త 3వ అధ్యాయం పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అంటే పరలోక రాజ్యం మనకు దగ్గరగా సమీపిస్తుంది అనేది కాదు అక్కడ ఉద్దేశం. పరలోక రాజ్యానికి మనం వెళ్ళే అవకాశాలు సమీపిస్తున్నాయి మనుషులకి. ఎలా? నేనొచ్చాను పరలోక రాజ్యాన్ని తెచ్చాను, పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపించాను అంటే మీకు పరలోకానికి మార్గం తెలిసిపోతున్నట్టే. నా మాటలు విని నన్ను వెంబడిస్తే పరలోక రాజ్యం మీకు తెలిసినట్లే. ఏమండి, తెలిసిన చోటుకి మనం చాలా ఈజీగా వెళ్ళిపోతాం. క్రొత్త అడ్రస్ కనుక్కోండి, చాలా కష్టపడాలి అంతే కదా. సహజంగా సర్వసాధారణంగా మనకు తెలిసిన ఏమంటారు దాన్ని అడ్రస్కి అయితే చిరునామాకి చాలా ఫాస్ట్గా మనం వెళ్ళిపోతాం, ఎందుకంటే తెలిసిన త్రోవ. తెలియని దానికైతే 10 మందిని అడుగుతూ మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు పరలోకం అనే ఒక మహారాజ్యంలోనికి మనందరినీ చేర్చడం కోసం మనం ఇబ్బంది పడతామని తండ్రి పంపితే ఆయన వచ్చి ఒకటే మాట చెప్పాడు, పరలోక రాజ్యానికి మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అన్నాడు. అంటే సులభతరం చేసేసాడు మనకి, పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో అన్న మార్గాన్ని చూపించేశాడు ఆయన. అదే ఈ వాక్యం. అది జనం మధ్యకే వెళ్ళాలి, అది ప్రజలు వినాలి, విన్నవాళ్ళు దాన్ని హత్తుకోవాలి, దానిని అంగీకరించాలి. అలా అంగీకరించిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి సమీపించిన వాళ్ళు దగ్గరగా ఉన్నారు. అంటే అలా చచ్చిపోతే చాలు పరలోకానికి వెళతారు, అంటే పరలోకానికి హక్కుదారులు అవుతారు అని అర్థం. కళ్ళు ముయ్యగానే ధనవంతుడు చనిపోయి పాతాళానికి పోయాడు, లాజరు చనిపోయి అతడు నెమ్మది పొందుతున్నాడు. అంటే పరలోకానికి హక్కు వచ్చేసింది ఆయనకి, నెమ్మది పొందే చోటుకి వెళ్ళిపోయాడు ఆయన. కనుక ఇక్కడ సమీపం అనగానే ఏదో రెండు లోకాల దగ్గర పడుతున్నాయి అనేది కాదు నాన్న. అంటే సత్యం మనకు తెలుసు కనుక మనం చాలా దగ్గరగా ఉన్నాం, సత్యానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం అంటే పరలోక రాజ్యం మనకి సమీపంగా ఉంది అని అర్థం. కనుక ఇక్కడ ఏమన్నాడంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, దగ్గరికి వచ్చేసిందంటే నేనే పరలోక రాజ్యం, నేనే మీకు చెప్తున్నాను త్రోవ. అది ఆయన మాటల్లో భావన. అలాగే మత్తయి 4:17 కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో కానీ రాజ్యం వచ్చుగా కానీ అని అనమంటున్నాడంటే ఏదో రాజ్యం అంటే ఏదో ప్రత్యక్షంగా వస్తుంది అనేది కాదు నాన్న. పైనుంచి ఏదో క్రిందకి దిగుతుంది అనేది కాదు నాన్న. భూమి మీద ఉన్న వాళ్లే రాజ్యంగా మారుతారు. ఎందుకంటే కొలసి పత్రిక 1:13లో చాలాసార్లు మనం చదువుకున్నమాట. ఇందుకే రాజ్యం అంటే ఏమని చెప్పాడు అక్కడ కొలసిలకు రాసిన పత్రిక 1:13 చూస్తే అక్కడ ఒక మాట అంటున్నాడు, ఆయన మనలను ఈ లోక సంబంధమైన చీకటిలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడైన యేసుప్రభు ద్వారా భూమి మీదకి పంపించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసిన, మనలను రాజ్య నివాసులుగా చేశారంటున్నాడు. చూడు, మనలను రాజ్య నివాసులుగా చేశారు. రాజ్య నివాసులు ఎవరో కాదు, మనమే. రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే మనమే. అంటే మనం పరలోకానికి వెళుతున్నాం, లోకం వేరు, ఆ లోకంలో ఉండవలసిన రాజ్యం వేరు. ఏమిటి? భారతదేశం. కొన్ని వేల 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 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఎవరు ఉండేవాళ్ళు కారు, ఎందుకంటే ఆరిన నేల అది కేవలం భారత భూభాగం. అప్పుడు భారతావని కూడా పేరు లేదు, భారత భూభాగం అనే పేరు దానికి లేదు, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, అది నిర్జన ప్రదేశం. కానీ ఎప్పుడైతే మనుషులు దానిలో ప్రవేశించి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, యావత్ భారతదేశాన్ని ఆక్రమించుకున్నారో, ఇప్పుడుది భారతదేశం అంటే భారత గడ్డ మీద భారతీయులు. అంటే ఈరోజు భారతదేశం అనగానే కవి ఏం చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు,
రాళ్ళు రప్పలు కావు మనుష్యులు అన్నాడు కదా. అలాగే రాజ్యం అనగానే మనము. కనుక పరలోక రాజ్యం సమీపించిందంటే యేసుప్రభు మాట సమీపించింది. దాన్ని ఎవరైతే స్వీకరించి హత్తుకుంటారో వాళ్ళందరూ పరలోకానికి హక్కుదారులు అయిపోయారు, వాడు రాజ్యంగా మారిపోయారు. ఆ రాజ్యాన్ని యేసుప్రభు వారు వచ్చి పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. ముగింపులో అదే కదా జరిగేది. యేసుప్రభు వారు ఈ సృష్టిని నాశనం చేయడానికి ముందు ఆయన వచ్చి రాజ్యాన్ని అప్పగిస్తారన్న మాట ఉంటుంది. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 24వ వచనం చూడండి నాన్న. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24 ఏముంది అక్కడ? అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి, బలాన్ని కూడా కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించిన. ఏ రాజ్యాన్ని అప్పచెప్తాడు? పరలోక రాజ్యం అంటే అక్కడ ఉండాలి కదా, అక్కడి నుంచి ఏం తీసుకురాడు నాన్న? ఇక్కడ రాజ్యంగా మారిన మనల్నే పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు అప్పగిస్తాడు, తీసుకుని వెళ్ళి. అది కనుక రాజ్యం అంటే మనం. రాజ్యం సమీపించింది అంటే పరలోకం మనకు దగ్గరైంది అని అర్థం. ఒకప్పుడు పరలోకం మనకు దూరంగా ఉండేది, యేసుప్రభు రాకపోతే అసలు మనం పరలోకానికి వెళ్ళుండేవాళ్ళం కాదేమో. కనుక యేసుప్రభు రావటం వల్ల సమీపం దగ్గరైపోయింది, పరలోకం రాజ్యానికి దగ్గరైంది. ఆ రాజ్యమైన మనం పరలోకానికి వెళితే అదే పరలోక రాజ్యము. పరలోకం వేరు, ఆ లోకంలో ఉండే రాజ్యం వేరు. ఇప్పుడు పరలోకం మాత్రమే ఉంది, పరలోకంలో రాజ్యం లేదు ఇప్పుడు. అందుకే ఇప్పుడు పైన పరలోక రాజ్యం అని అనకూడదు, అది అది పరలోకం మాత్రమే. కానీ ఆ పరలోకంలోనికి రాజ్యం వెళుతుంది ఎప్పుడు? యేసుప్రభు వస్తే భూమి మీద ఉన్న ఆయన పిల్లలమైన మనమంతా కూడా రాజ్యంగా మారాం కాబట్టి ఆ రాజ్యంగా మారిన మనం పరలోకంలోనికి వెళ్ళి పరలోక రాజ్యంగా మనం ఉంటాము. అదనమాట ఆ మాటల ఉద్దేశం. ఓకేనా? అర్థమైందా నవీన్? ఓకే, గాడ్ బ్లెస్ యూ.